ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అంటూ గత 2 నెలలుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ధోనిని చివరిసారిగా చూద్దామనే ఫీలింగ్స్తో హోమ్ గ్రౌండ్స్తో సంబంధం లేకుండా అన్ని స్టేడియాల్లో ధోని నామస్మరణే జరుగుతుంది. ఇప్పుడు సిఎస్కే ఫైనల్లో అడుగుపెట్టింది, 5వ కప్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. సో ధోని రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో కామెంటేటర్ సైతం గుజరాత్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనంతరం నేరుగా ధోనిని అడిగేశాడు దీని గురించి. మరి దానికి ధోని ఇచ్చిన సమాధానం ఏంటంటే, నెక్స్ట్ సీజన్ ఆడతానా లేదా నాకు కూడా తెలియదు, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 8 నుంచి 9 నెలలు ఉంది, ఇప్పుడే ఆ టెన్షన్ ఎందుకు, ఒకవేళ డిసిషన్ తీసుకోవాల్సి వస్తే నా నిర్ణయం ఎప్పుడు సిఎస్కే వైపే ఉంటుంది, అది గ్రౌండ్లో ప్లేయర్గా అయినా లేదా డగ్అవుట్లో ఇంకా ఏదైనా రోల్లో అయినా అని సమాధానమిచ్చాడు. అంటే ధోని ఒకవేళ నెక్స్ట్ సీజన్లో ఆడకపోయినా ఖచ్చితంగా యెల్లో జెర్సీలోనే ఏదో ఒక విధంగా స్టేడియంలో కనిపిస్తాడన్నది మాత్రం ఫిక్స్. సో ధోని ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా, ధోని రిటైర్మెంట్ తర్వాత వేరే టీంకు మారే ఛాన్సే లేదు, చచ్చినట్లు మళ్ళీ ఎల్లో జెర్సీకే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ధోని ఆల్వేస్ విత్ సిఎస్కే.